అందరికీ శనార్థులు. ఏమైనా యాళ్ళైంది కదా, ఎప్పటిలెక్కనే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ. చూద్దాం పారి. టీఆర్ఎస్ లా కొలువుల పండుగ శురు అవుతుంది కానుల మెల్లమెల్లగా. ఇక మరి కొలువులు అంటే మరి చదువుకున్న వాళ్ళకి ఇచ్చేయడానికి ఇట్లా అనుకున్నారు. ఈ రాజకీయ నాయకుల కొలువుల పండుగ అన్నట్టు. ఏ ఏడాది లోపట్లనే మస్తు మంది ఎమ్మెల్సీల పదవి అయిపోతుంది కదా. ఇక మరి ఎవరికి ఇవ్వాలి ఏం కథ అని టీఆర్ఎస్ వాళ్ళకు ఊరిలు ఉట్టుకొస్తున్నాయి ముందటున్న పండుగను చూసి. అధికార పవర్ కొరకు ఆరాటపడుతున్న వాళ్ళంతా ఆజల పల్లకిలో ఊరేగుతున్నారు. ఇక మరి మీదికెళ్ళి మెజారిటీ పార్టీ ఏ గెలుచుడు ఖరారేనని మస్తు మంది ఆజలు పెట్టుకున్నారు. ఏడాది మార్చి 29 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీలు పల్లా రాజశేఖరరెడ్డి దున్ను ఈయన రామచంద్రరావు పదవి కాలం అయిపోతుంది. ఇప్పటికే ఎన్నికల సందడి శురువైంది కదా. దొంగలు పడ్డం కారణంలో కుక్కలు మురిగినట్టే ఉన్నది కానులా జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల ముచ్చట. ఇక అప్పుడు ఎప్పుడో డిసెంబర్లో ఎన్నికలు ఆయా, ఇప్పటిదాకా ఆ లేదు చూడలేదు. ఇక ఇప్పటిదాకా కూడా గెలిచిన వాళ్ళకు ప్రమాణం చేపియలే పదవికి ఎక్కియలే. ఈ ఏడాది 11 ఫిబ్రవరి నాడు పొద్దుగాల 11 గంటల ఏళ్లకు కొత్త గెలిచిన 150 మంది కార్పొరేటర్లను ప్రమాణ స్వీకారం చేపిస్తారట. ఇక అట్లనే పగటి ఏళ్ల వరకు మేయర్ నున్ను ఉప మేయర్ను ఎన్నుకున్న తనకు కావాల్సిన సూచనలు ఎన్నికల తేదీల ముచ్చట్లను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో ఈ ముచ్చట్లను విడుదల చేసిర్రు. ఇక మొత్తానికైతే పట్టణానికి కొత్త మేయర్ పదవి ముచ్చట ముందటికి వచ్చేటట్టే ఉన్నది కదా. మన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనని పంచాయతీలు మన పక్క పంట ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలా మొత్తం మీద రాజన్న రాజ్యాన్ని గద్దెనెక్కిన జగన్ సారు రాక్షస పాలననే ఎత్తున్నాడు అని అంటున్నారు అమరావతి రైతులు. ఇక మరి రైతుల పంచాయతీ అట్లుంటే పంచాయతీ ఎన్నికల పంచాయతీ ఇట్లా సురువైంది. ఇక మరి ఆయన ఏలువాడలో ఎవరు సంతోషంగా ఉన్నారు, మరి ఆయన నవరత్నాలను ఎవరు సంచలాల్లో నింపుకుంటున్నారో అర్థమైతే లేదని మొత్తుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం చేనాము. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకులతో ఉండాలి పంచాయతీ, కనుక ఎన్నికల అధికారితో ఏమి లోలి సారు, ఇక రాజధాని రైతులతో ఏంది సారు పంచాయతీ, ఏందో ఏమో సారు, రాజన్న ఏళ్ళిన రాజ్యాన్ని ఏడికెళ్ళి ఏడికి తీసుకుపోతానో నీకే ఎరకైతలే సారు అని అడుగుతున్నారు జగన్ సార్లు ఏలువాడలో ఉన్న జనం. ఇక ఉంటా మరి ఇంతటితో ఈ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ ఇదే అలాగే ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండరు టీఎస్ 24 న్యూస్.